జమీలీ ఎన్నికలపై కేంద్ర ముందడుగు వేసింది. కేంద్ర కేబినెట్ లో జమీలీపై కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం ముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2024 ఎన్నికలు కూడా జమీలీ పద్ధతిలో నిర్వహించాలని భావించారు. కానీ సాధ్యపడలేదు. ఈ అంశాన్ని కొలిక తెచ్చేందుకు రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలు పరిశీలించి కమిటీ అందరితో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దీనికి ఆమోద ముద్ర వేసిన కేంద్రం జమీలీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు వేసింది. యూనియన్ కేబినెట్ మే మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నే ఎన్డీఏ కి సర్కార్ నే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మే జో హై లెవెల్ కమిటీ కి రికమెండేషన్స్ తీ उसको एक्सेप्ट किया है. हाई लेवल कमिटी रिकमेंडेशंस ऑन वन नेशन वन इलेक्शन ऑन साइमल्टेनियस इलेक्शंस दैट दोज रिकमेंडेशंस हैव बीन एक्सेप्टेड टुडे बाय द यूनियन कैबिनेट. स्प्रेड सपोर्ट फॉर साइमल्टेनियस इलेक्शंस इन द कंट्री. देर इज अ वाइड स्प्रेड सपोर्ट फॉर साइमल्टेनियस इलेक्शंस इन द कंट्री. इसीलिए एनडीए सरकार की कैबिनेट ने आज सर्वसम्मति से अब इस इन रिकमेंडेशंस को एक्सेप्ट किया.